అందరికీ నమస్కారం ఈ సంవత్సరం రెండవ చివరి చంద్రగ్రహణం నవంబర్ ఎనిమిదవ తేదీన అంటే ఈరోజు ఏర్పడబోతోంది ఈసారి చంద్రగ్రహణం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది అయితే మధ్యాహ్న సమయాల్లో చంద్రగ్రహణం రావడంతో అది కూడా భారతదేశంలో పాక్షిక చంద్రగ్రహణం ఉండడంతో చంద్రగ్రహణాన్ని మనం చూసే అవకాశం లేదు అయినప్పటికీ చంద్రగ్రహణం ప్రభావం మనపై ఉంటుందని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు ఇక కొన్ని రాశులపై చంద్రగ్రహణం తీవ్ర ప్రభావం చూపుతుందని వారి తెలియజేస్తున్నారు ముఖ్యంగా గర్భిణీలు గ్రహణ సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఈ చంద్రగ్రహణం కొన్ని రాశుల వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది అని వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు ఇక ఈరోజు ఏర్పడనున్న చంద్రగ్రహణం ఏ ఏ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది ఏ రాశుల వారికి నష్టం చేస్తుంది అనేది ప్రస్తుతం మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇక మొదటగా మేషరాశి వారిపై చంద్రగ్రహణ ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు ఏర్పడే చంద్రగ్రహణం మేషరాశి వారిపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది ఈ చంద్రగ్రహణం కారణంగా మేషరాశి వారికి అనేక ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక వ్యాపార పరంగా కూడా తీవ్రమైన నష్టాలను చదివి చవి చూడవలసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతూ ఉన్నారు ఈ చంద్రగ్రహణం కారణంగా ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశము ఉందని హెచ్చరిస్తూ ఉన్నారు తీవ్రమైన మానసిక సమస్యలు రోజువారీ వృత్తి వ్యాపారాలు ఉద్యోగాలకు సంబంధించిన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక వైవాహిక బంధంలో కూడా విభేదాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వారు ఈ చెడు ప్రభావం నుండి ఉపశమనానికి తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు ఇక వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇక ఈ రోజు ఏర్పడబోయే గ్రహణం వృషభ రాశి వారు కూడా కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాశి వారిపై చంద్రగ్రహణం ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే అవకాశము ఉంది అన్నదమ్ముల మధ్య మనస్పర్ధాలు ఏర్పడే అవకాశము ఉంది నిద్రకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పడతాయి అనారోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అందుకే వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఇక చంద్రగ్రహణం కారణంగా వృశ్చిక రాశి వారు తీవ్రమైన ఇబ్బందులో పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు వృశ్చిక రాశి వారు మానసిక స్థితి ఇబ్బందికరంగా మారుతుంది ఆరోగ్యం పట్ల వారు జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఏదో చెడు జరిగినట్టు తీవ్రంగా వృశ్చిక రాశి వారు ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక వృత్తి వ్యాపారాలలో కొత్త కొత్త సవాళ్ళను ఎదుర్కోవడంలో ఒత్తిడికి గురవుతారు ఈ క్రమంలో వీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే అనారోగ్యం బారిన పడతారని నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఇక ఈసారి చంద్రగ్రహణం రాశి వారిపైన కూడా ప్రభావం చూపిస్తుంది తులారాశి వారికి ఈ గ్రహణం అశుభ సూచికంగా చెబుతూ ఉన్నారు వృత్తి వ్యాపారాలలో చిరాకులు ఉద్యోగాలలో తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మానసిక అనారోగ్యం కలుగుతుంది వివాహం ప్రేమ వంటి బంధాలలో టెన్షన్ కలుగుతుంది చేసిన శ్రమకు తగిన ఫలితం రాదు శ్రమకు అడుగడుగున ఆటంకాలు ఏర్పడతాయి కడుపు మరియు కాళ్లకు సంబంధించిన అనారోగ్య సమస్యలు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడతాయి కాబట్టి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక కన్యా రాశి వారిపైన కూడా చంద్రగ్రహణం తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తుంది ఉద్యోగం చేసే వారికి రకరకాల సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది అనవసరపు ఖర్చులు పెరగడం మానసిక ప్రశాంతత లోపించడం కనిపిస్తుంది రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు ఇక ఈ రాశి వారు జీవితంలో చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సిన సమయం ఉంటుందని చెబుతూ ఉన్నారు కాబట్టి ఈ రాశి వారు తస్మాత్ జాగ్రత్త అని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఉన్న ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి